are going to Welcome to S2 Happy Vlogs. Andre ella unnaru baagunnara ee roju memu maa sister birthday ki outfit iskodam velthunnam and outfit okkate gaadu koncham jewellery ga iskoval anukuntunnamu em jewellery iskobothunnam ee outfit iskobothunnam ekkadiki velabothunnaru meeru vlog lo chudabothunnaru so let's get into our vlog. So ippudu mem vellabothunnamu Joss Alkas ani anukuntunnamu actually ga maaku kuda teliyadu mem ekkadiki vellal anukuntunnamu Joss or Joy, all I'm good now. Chodni ikkada, my husband. He's doing work from home in car. So we are going to shopping. Finally, I have Joss Alkas వచ్చేసామండి. Joss Alkas లో మోడల్స్ అయితే బాగుంటాయి. మేము ఆల్్రెడీ చాలా సార్లు ఇక్కడ చాలా తీసుకున్నాము. సో అందుకే దీని బిఫోర్ మేము ఒక 2-3 షాప్స్ తిరిగాం గానీ మేము అనుకున్న వెయిట్ లో లేవు అండ్ మోడల్స్ ఎక్కువ లేవు. మోడల్స్ ఎక్కువ కావాలంటే మాత్రం మేమైతే Joss Alkas చూస్ చేసుకుంటాము. Joss Alkas లో అయితే మనం అనుకున్న వెయిట్ లో మాక్సిమం ఆ వెయిట్ లోనే మోడల్స్ ఉంటాయి ఎక్కువ. So, we will choose easy. I will earrings for my sister. I have a daily wear purpose. Already, I have a pair of earrings. మన గిఫ్ట్ ఇద్దాం సర్ప్రైజ్ ఇద్దాం అని మేము తీసుకుందాం ట్రై చేసాం గానీ తను ఒకవేళ తనకు నచ్చకపోతే అక్కడ డిసప్పాయింట్ అయిపోతుంది అని చెప్పేసి తను తీసుకొచ్చి తనకి ఏం నచ్చిందో అదే చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇంకా మీ అందరికి చూపిద్దామని ఒక క్లిప్ తీసామన్నమాట షోరూమ్ అంతా. అండ్ దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బ్లాగ్ అండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డీటెయిల్ గా జ్యువెలరీ కోసం ఒక బ్లాగ్ చేయమంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, తప్పకుండా చేస్తాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చైన్ అండ్ లాకెట్, అది వచ్చేసి డైమండ్ జ్యువెలరీ అండి. అది 35,000 పడుతుంది అంట. అది స్లైట్లీ నెగోషియబుల్ అంటే ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వాటి మీద అంటే తక్కువ వెయిట్ ఉన్న వాటి మీద మనకి వేస్టేజ్ అండ్ మేకింగ్ చార్జెస్ ఎక్కువ పడిపోతున్నాయి, అంటే 20% పడుతున్నాయి. సో అంత ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మనం మేనేజర్ని వెళ్లి అడిగితే వాళ్ళు తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మనం లాంగ్ చైన్ అండ్ నెక్లెసెస్ వచ్చేసరికి వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి మీద మేకింగ్ చార్జెస్ అండ్ వేస్టేజ్ తక్కువ పడతాయంట. సో మనకి అది పర్వాలేదు కానీ చిన్న వాటి మీద ఎక్కువ పడిపోతాయి. సో అది ఒకసారి మీరు చూసుకోవాలి.
వీడియోస్ కొంచెం బ్లర్ బ్లర్ గా వస్తున్నాయండి, అది కొంచెం అక్కడ లైటింగ్ ప్రాబ్లం అనుకుంటా, సో ఏమనుకోకండి, సారీ. సో ఫైనల్ గా మేము తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి, మాకు బాగా నచ్చాయి. ఇవైతే చూడడానికి కానీ పెట్టుకున్నా కూడా మా సిస్టర్ ఫేస్ కి చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ ఇక్కడతో మా జ్యువెలరీ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము అవుట్ ఫిట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. అవుట్ ఫిట్ తీసుకోవడానికి మేము వెళ్తున్న షాప్ ఏంటంటే మా ఫేవరెట్ అన్నమాట, ఆకృతి. మేము మాక్సిమం అవుట్ ఫిట్స్ అన్ని ఆకృతిలోనే తీసుకుంటాం. అక్కడైతే మాక్సిమం మాకు సెట్ అయిపోతాయి, మెయిన్ చూడగానే మాకు సెట్ అయిపోయేదైతే ఆకృతి అన్నమాట. సో మేము అక్కడికే వెళ్తున్నాం. ఇది శుభం గ్రాండ్స్ లో కూడా ఒకసారి ట్రై చేయండి, అక్కడ కూడా మోడల్స్ చాలా బాగున్నాయి. అక్కడ మేము ఒక 2 అవుట్ఫిట్స్ తీసుకున్నాం ఆల్రెడీ, చాలా బాగున్నాయి అక్కడ కూడా. అవుట్ఫిట్ కూడా మా సిస్టర్ ట్రై చేసిందండి. ఇది వచ్చేసి 3500 చెప్పారు వాళ్ళ కాస్ట్, కానీ ట్రై చేసినా కూడా ఇది తనకి సెట్ అవ్వలేదు. ఇంక సెట్ అవ్వలేదు, మనం ఏం చేయాలండి, నచ్చినా కూడా వదిలేయాల్సి వచ్చింది. అండ్ ఇది నెక్స్ట్ ఇది ట్రై చేసింది, ఇది బాగా నచ్చింది తనకి, సో ఇది తీసుకుందాం అనమాట. దాని కాస్ట్ వచ్చి 4000. అండ్ ఈ టీషర్ట్ కూడా తీసుకున్నాం, ఈ రెండు తీసుకున్నాం అనమాట. మాకు ఎక్కడ నచ్చినా నచ్చకపోయినా ఆకృతి దగ్గరకు వచ్చేసరికి మాకు సెట్ అయిపోతాయి. సో ఆ కాన్ఫిడెంట్ తో మేము డైరెక్ట్ గా ఎన్ని తిరిగినా సరే చివరికి ఆకృతికి వస్తామన్నమాట. సో మాకైతే ఈ షాపింగ్ అయిపోయింది, ఒక అవుట్ఫిట్ అండ్ జ్యువెలరీ కూడా తీసేసుకున్నాం. ఫుల్ టైట్ షెడ్యూల్ అనమాట, మార్నింగ్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి ఈవినింగ్ షాపింగ్ వచ్చాం. అండ్ అవర్ షాపింగ్ వాజ్ డన్ ఫర్ టుడే. అనమాట మేము ఒక అవుట్ ఫిట్ తీసుకున్నాం అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసేసుకున్నాం. అండ్ మధ్యలో డిన్నర్ కని సితారా లాగాం, సో ఇప్పుడు మేము డిన్నర్ చేయబోతున్నాం. ఇక్కడైతే ఫుల్ గా క్రౌడ్ ఉందండి, ఎప్పుడో క్రౌడ్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే సితారా కదా. సితారాలో టిఫిన్స్ చాలా బాగుంటాయి, ఇట్స్ ఎ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అనమాట. చాలా బాగుంటాయి టిఫిన్స్ గానీ, స్టార్టర్స్ గానీ, సూప్ గానీ చాలా బాగుంటాయి. ఫైనల్లీ మాకు టేబుల్ ఇచ్చేసారు, చూస్తున్నాం మెను ఏం తినాలా ఏంటని. ఇక్కడైతే మా ఫుడ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, ఫుల్ గా తినేసాం. మాక్సిమం ఇక్కడికి వచ్చామంటే మా టమ్మీ ఫుల్ అయిపోతుంది, అంత బాగుంటది ఇక్కడ. మెయింటెనెన్స్ గానీ, అంబియన్స్ గానీ, టేస్టీలో మాత్రం ఇక్కడ అసలు సితారాను కొట్టలేరు ఎవరు కూడా, చాలా బాగుంటది. వెజిటేరియన్ తినాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే సితారాలో అయితే చాలా బాగుంటుందండి.
మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాము. చెప్పండి, సబ్స్క్రైబ్ టు హ్యాపీ బ్లాగ్.